చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కానుకున్నారు బ్రహ్మంబు మాయా కారణంబులు కానవచ్చులే. యదను భక్తి నాటకున్న అగోచరం భవితవ్యము. భక్తవరేణ్యులారా, మనసును అజ్ఞాన చీకటి క్రమ్మినందువల్ల పరబ్రహ్మతత్వమును తెలుసుకోలేకున్నారు. మనసు భక్తిబాటలో పయనించుకున్నచో భవిష్యత్తు అంధకారమగును. కులమెంచ నేల గుణమే కారణము, గుణహీన కులము ధరలు దారుణము. గాలి విల్గు నీరుదే కులము, అంటరాని తత్వమేలనో. భక్తులారా, గుణము లేని కులము ప్రపంచానికి హాని కలిగించును. ఏ కులమునకు చెందినవి గాలి నీరు వెలుగు? అన్ని కులముల వారు వాటిని అనుభవించుటలేదా? అంటరాని తత్వం పాపకృత్యములకు హేతువు. పంచాక్షరి పరమౌషధం దేహమే దేవాలయం. ఆత్మతత్వము తెలుసుకున్న తానే దైవములే. భక్తులారా, పంచాక్షరి పఠనం పరమౌషధం, పరమ పవిత్రం. దేహమే దేవాలయం. ఆత్మతత్వము తెలుసుకున్నవాడు దైవంతో సమానం. హరినామంబేనావ దాటించును భవసంద్రము, దైవ చింతన లేని బ్రతుకు వ్యధనుందులే కాలమంతా. భక్తవరేణ్యులారా, మానవులు సంసార సముద్రంలో పడిపోయి దారి కానక మునిగిపోవుచున్నారు. హరినామమే నావగా చేసుకున్నచో సంసార సముద్రమును సులువుగా దాటగలరు. దైవ చింతన లేని బ్రతుకు కాలమంతా వ్యధ చెందుతూనే ఉండును. వెంటరాని బంధమేల మోహమేల కాయముపై కొంతవరకే బంధుజనము ఒంటరిదే జీవితం. భక్తులారా, వెంటరాని బంధాలపై మోహం పెంచుకొని ఆశాపాశాలలో చిక్కుకున్నచో ప్రయోజనం శూన్యం. నా వారు అనుకున్న బంధుజనమంతా అంతిమయాత్రలో కొంతవరకే వచ్చేదని, ఆ తరువాత ఒంటరి ప్రయాణం తప్పదు. జీవితం ఎప్పుడూ ఒంటరిదే. ఈ సత్యం తెలుసుకున్నవారే దుఃఖం లేనివారగుదురు. పరుసము సోకి ఇనుమును కనకం, అనలం సోకి ఘృతమౌను వెన్న. గురుబోధలే పోకార్చుమాయ, గురుసేవే మోక్షదాయకం. భక్తవరేణ్యులారా, ఇనుము స్పర్శవేది తాకినంతనే బంగారముగా మారును, అగ్ని తాకినంతనే వెన్న నెయ్యిగా మారును. అటులనే గురుబోధలు విన్నంతనే ఎదలో మాయ తొలగిపోవును. గురుసేవలే మోక్షదాయకం. పొసగతామర నీరంట నటుల కుమ్మరి పురుగు బురదంట నటుల, సమస్తము త్యజించువాడే ఆత్మానందము పొందునులే. భక్తులారా, తామర పువ్వును నీరంటదు,
కుమ్మరి పురుగును బురదంటదు. అదేవిధంగా సంసార బంధ మోహములకు అంటుకొనక సర్వము త్యజించువాడే ఆత్మానందమును పొందగలడు. గుడిగోపురంబనుచు శ్రమనుంది పోనేల సర్వవ్యాపకుడైన పరమాత్మ దేహమందే గలడు కాంచుమురా. భక్తవరేణ్యులారా, దైవదర్శనం కోసం గుడిగోపురాలనుచు సుదీర్ఘ తీర్థయాత్రలు చేయుట మూర్ఖత్వము. సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మను చూడాలనుకున్నచో నీలోనే కనిపించును. బ్రహ్మయన వేరచటను లేడు, ఆత్మయే బ్రహ్మమౌనురా. ఆత్మదర్శనము కల్గు వేళ తనకు తానే బ్రహ్మమౌనయా. భక్తులారా, ఆత్మయే బ్రహ్మం. ఆత్మదర్శనము కలిగిన నాడు తనకు తానే బ్రహ్మమౌను. అహం బ్రహ్మోస్మి అనగా నేనే బ్రహ్మము అని భావం. సర్వజీవరాశి ఈశ్వరాంశమే, ఏ తల్లి కోరేను వింతైన బలులు. జీవహింసలోన చిక్కునా మోక్షంబు, ప్రేమతత్వమి గూర్చు మోక్ష పదము. భక్తవరేణ్యులారా, సకల జీవులలోన ఈశ్వరాంశము ఉన్నది. ఏ దేవత జీవహింసను సమర్థించదు. జీవిని మర్ధించి జీవికి వేయుట పాపకార్యము. జీవహింస వలన మోక్షము దొరకదు. సకల జీవులను ప్రేమభావముతో చూసినవారే భగవంతుని సన్నిధికి చేరుతారు. గుడి తల్పులే మూతబడిపోవు, బాపల వృత్తులు పలుచనవును. నిజము పల్కిన ఇక్కట్లు తథ్యము, డంబంబులే మెచ్చు జగము. భక్తులారా, ఈ కలియుగమున వింతలు మరికొన్ని తెలిపెదను. భక్తి శ్రద్ధలతో వినుడు. గుడులలో తలుపులు మూతబడిపోయి బ్రాహ్మణులకు పని లేకుండా పోవును. నిజము మాట్లాడువారు సమస్యలను చూచెదరు. డంబమ్ములు పలుకువానినే జనము మెచ్చుకొందరు. దారుణీ చెడి ధర్మంబు పోవు, న్యాయమే లేక ధరణి కృంగు. గాంధారిణీ తులే ఘనముగా తోచు, జగమ్మంత అధర్మములే. భక్త శిఖామణులారా, భూమి పాపకర్మలతో నిండిపోయి ధర్మమును కోల్పోవును. న్యాయమే లేక పెరుగుతున్న పాపకార్యములకు భూమి కృంగిపోవును. గాంధారి నీతులే వేదవాక్కులుగా నిలుచును. జనం నీతిని మరచెదరు. సాతాను శూద్రులే సద్వైష్ణవులు, జంగమయ్యలే గురుస్వాములు. వెగటుగా తోచు సంప్రదాయములు, కులహీన వేడుకలధికమౌను. భక్తులారా, సాతాని శూద్రులే వైష్ణవులుగా ఉన్నత పదవులు పొందుతారు. జంగమయ్యల గురుస్వాములుగా పూజలందుకుంటారు. జనులకు సంప్రదాయ కట్టుబాట్లు వెగటుగా తోచును. కులమును కించపరచే వేడుకలలో ప్రజలు ఉత్సాహముతో పాల్గొనుచుందురు. కామక్రోధములధికమయ్యేను, వావి వరుసలు మరచిపోయేరు. అనాచారమే అధికంబౌనులే, కనరాదు న్యాయంబు ఇలలో. భక్త శిఖామణులారా, ప్రజలలో కామక్రోధము అధికమై పాపకార్యములకు పూనుకొందురు. ఎటు చూచినా అనాచారము తాండవించును. న్యాయము మచ్చుకైననూ కనరాదు.
వీరభోగ వసంతరాజలుగా అవతరించెదను వీరభోగ వసంతరాజలుగా అవతరించెదను ఏకఛత్రాధిపతినై భువిని పాలింతు బహుకాలము భక్తులారా కలియుగాంతములో వీరభోగ వసంతరాయలుగా అవతరించి కృతయుగ ధర్మము నడిపించెదను కలిభారము తగ్గించి ధర్మ పరిపాలన కావించెదను సమతత్వ భావన వలన సందేహములే అంతరించు సర్వము ఈశ్వరాంశమే ప్రేమ భావము మహాగుణం భక్తులారా భగవంతునిచే సృజింపబడిన ఈ విశ్వమంతా ఈశ్వరమయం అందరూ ఒకటనే భావన పెంచుకున్నచో మనసును ఆవరించిన సందేహములు అంతరించును ప్రేమభావం పవిత్రమైన గుణం ఇల్లు వాలని భ్రమసిన ఇల్లు వాలని భ్రమసిన భవబంధాలకు చిక్కిన చేకూరునా శాంతము అంతా మిథ్యమానవా భక్త శిఖామణులారా ఇల్లు ఇల్లాలు సంతానం అంతా మిథ్య భవబంధాలకు చిక్కినచో మోక్షము చేకూరదు త్యజించు సర్వభోగములు స్మరించు ప్రణవనాదము సకామ కర్మలే శుభకరం చేకూర్చు మోక్ష ఫలం భక్తులారా క్షణికమైన భోగాలకు చిక్కుకొనక వాటిని జయించి ఓంకారనాదము సాధన చేయుడు మంచి కర్మలు ఎల్లవేళలా శుభకరం మోక్షము చేకూర్చును బ్రహ్మమే హరి హరి ఓం మనరా ఆద్యంతము బ్రహ్మమే కదా ఉడమి నిండిను జ్యోతిరూపము ఆ దివ్య వెలుగులే బ్రహ్మమురా భక్త శిఖామణులారా బ్రహ్మమే హరి ఆది అంతము అంతా బ్రహ్మమయమే ప్రపంచమంతా జ్యోతిరూపము నిండియున్నది ఆ దివ్య వెలుగులే బ్రహ్మము రామాయణంబు సీమలోన మచుకైన కనరాదులే దైవ చింతన మరచిలోకం స్వార్థమయమై పోవునులే భక్తులారా కలియుగాంతములో జరగబోయే మరి ఒక వైపరీత్యము తెలిపెదను వినుడు పరమ పవిత్రమైన రామాయణ కావ్యము పట్టణములలో మచ్చుకైననూ కనరాకుండా పోవును లోకం దైవచింతన మరచిపోయి స్వార్థమయమై పోవును అహింస పరమో ధర్మ జీవహింస ఘోర కృత్యము బలులే కోరే దైవం దైవమేనా సంశయం వలదు మతిలేని బలి పూజలేలా జీవదోషంబులో చికులే బ్రతుకు ఏ కల్ల దేవత కాపాడలేదు జీవహింసలోన చికదులె మోక్షం భక్త శిఖామణులారా అహింసే పరమధర్మం బలుల పేరిట చేసే జీవహింస మహాపాపం ఏ తల్లి కోరదు ఈ విధమైన బలులు కోరినచో దైవమే కాదు మతిమాలిన బలిపూజల వలన జీవితము దోషములతో నిండిపోవును నాలుగు చుక్కలు బుట్టు నింగిలో
భయానికం వానింగి ధ్వనులు భూదేవి చిటిలిపోవు తక్షణమే జననాశనం. భక్తులారా, కలియుగాంతమును జరగబోవు మరి ఒక వైపరీత్యము తెలిపెదను, సావధానముతో వినుడు. ఆకాశములో నాలుగు చుక్కలు పుట్టును, వెను వెంటనే భయంకరమైన ధ్వనులు వినిపించును. అదే సమయం భూమి చిటిలి అపారమైన జననష్టము సంభవించును. కంచియందు ఉత్పాతములు బుట్టు ధర్మమే మరచురు జగం కదిలేను గరుడ ధ్వజము జనులంత సోకింతురు. భక్తులారా, కలియుగాంతంలో పవిత్రమైన కంచియందు విపరీతములెన్నో జరుగును. ప్రజలు న్యాయమును ధర్మమును మరిచిపోయి విచ్చలవిడిగా సంచరించెదరు. కొందరు మూర్ఖులు గరుడధ్వజమును కదిలించెదరు. అప్పుడు జరుగుతున్న విపరీతములకు ప్రజలు భయభ్రాంతులై దుఃఖింతురు. కురుకొండపై నున్న హనుమంతుడేమో అతి కోపదీపితుడై ఆనింగితాకు శ్రీశైల ఈశ్వరుని కనుల జ్వాలలు కురియు లోకాలే కల్పించి జననష్టమును. భక్తులారా, కలి అంతంలో జరగబోవు మరి ఒక వైపరీత్యం తెలిపెదను, భక్తి శ్రద్ధలతో వినుడు. కురుకొండ మీద ఉన్న ఆంజనేయుడు అతి కోపంతో నాలుగు తాటి చెట్లంత ఎత్తు ఎదిగి భయంకరముగా అరచును. అంతేకాక శ్రీశైల మల్లికార్జునుడి కనుల నుండి జ్వాలలు రాలును. ఆ విపరీతములకు లోకాలే కంపించిపోయి చెప్పలేనంత జననష్టము సంభవించును. దుష్ట నివారణ కొరకై కలిపింతు ప్రళయంబు వసుధలో మనంబులో గురుబోధలుంచి జ్ఞాన మార్గంబు చేరవలే. భక్త శిఖామణులారా, దుష్టచర్యలను దుష్టులను తుదముట్టించుటకై భూమిపై ప్రళయములు సృష్టించెదము. కనుక ఇకనైనా తెలివి తెచ్చుకొని వీరబ్రహ్మ బోధలను మనసులో ఉంచుకొని జ్ఞానమార్గములో ప్రయాణించుడు. పాతాళ గంగింకి పోవు వేడిమే అధికమౌనులే శిథిలం అయ్యేను తిరుపతులు భూమి వ్రక్కలైపోవునులే. భక్తులారా, కలియుగాంతంలో జరిగే మరి ఒక విపరీతము ఏమనగా, ఒక్క చుక్కైనను మిగలక పాతాళగంగ పూర్తిగా ఇంకిపోవును. సూర్యుడు విలయతాండవం చేయగా పొడమిపై వేడి అధికమగును. సుందరమైన 108 తిరుపతులు పాడైపోవును. భూమి ముక్క ముక్కలగును. చిత్రంగ ప్రతిమలే రాగాలు తీయు గుడినే వీడి ఆడేనులే దాసీ సంతతి రాజ్యమేలేను గుణహీనులే సంఘ పెద్దలు. భక్త శిఖామణులారా, కలియుగాంతంలో వింత మరి ఒకటి జరుగును, సావధానముగా వినుడు. రాత్రులయందు విగ్రహములు చిత్రముగా రాగాలు తీయుచూ పాటలే పాడును. గుడులలో శిల్పాలు నాట్యము చేయును. దాసీ సంతతి రాజ్యపాలనకు వచ్చును. గుణహీనులు సంఘ పెద్దలుగా ఉందురు. గాచేనులే శిష్టలోకం పోగాతును ఇలను శోకం నా మహిమ నెరింగిన భక్తులు సుఖింతురు వసుధలోన. భక్తులారా, కలియుగాంతమున వీరభోగ వసంతరాయలుగా వచ్చి వసుధలో ధర్మస్థాపన గావించెదను. ప్రజల బాధలు పోగొట్టెదను. నా మహిమ తెలుసుకున్న భక్తులు ఆచంద్రతారార్కం కీర్తిమంతులై ఇహపర సుఖములను అనుభవింతురు. ఓం హ్రీం
शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्रीं श्रीं शिवाय ब्रह्मणे नमः। नाचे चप्पबड़िना ఈ ద్వాదశాక్షరీ మహామంత్రము మడి మైలయను నియమములు లేక నాపై నమ్మకముంచి 12,000 సార్లు ఎవరు ధ్యానింతురో వారికి తప్పక నేను ప్రసన్నుడనై పసిపాప రీతిగా కాపాడుతూ ఇహపర సౌఖ్యములను వసగెదను. హరిహి ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सर्गमया तमसो मा ज्योतिर्गमया मृच्छोर्मा अमृतंगमया। ओम शांति शांति शांति। జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వారసులు, 7వ తరం మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి దివ్యాశీస్సులతో జయసింధూర్ ఎంటర్ప్రైజెస్ మదనపల్లి వారు సవినయంగా సమర్పిస్తున్న బ్రహ్మం గారి కాలజ్ఞాన గీత. శ్రీ వీర బ్రహ్మేంద్రుని పలుకులే వేదాల సారము, విజ్ఞాన దీపికలు అద్వైత మార్గములు సద్గురు మహాబోధలు. శ్రీమన్నారాయణుడే పుడమిపై అవతరించెను కోరి అతడే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధర్మస్థాపనే తన లక్ష్యము ధర్మస్థాపనే తన లక్ష్యము. అది క్రీస్తు శకం 1608 కీలకనామ సంవత్సరం. రాజ్య పాలకులు అధికారం కోసం పరస్పర పోరాటం సాగిస్తున్నారు. ఎటు చూసినా అశాంతి. మతాల మధ్య అడ్డుగోడలు పెరిగాయి, విభేదాలు విస్తరించాయి. సత్యం ఒకటనే సూక్ష్మమైన వేదాంత భావాన్ని మరచి వివిధ మతాలు విభేదాలు కలిగి తగవులాడుకోసాగాయి. ఈ విధంగా దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో మునిగి ఉన్న సమయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. పరమేశ్వరుని వరప్రభావం వలన ప్రకృతాంబ పరిపూర్ణ ఆచార్య పుణ్యదంపతులకు జన్మించిన శ్రీ బ్రహ్మంగారు కొన్నాళ్ళు అత్రిమహాముని ఆశ్రమంలో పెరిగారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అద్వైత వేదాంతి. ప్రపంచంలో కనిపించేదంతా మాయ. పరమాత్మ స్వరూపమైన బ్రహ్మము ఒకటి. సత్యము జీవుడు బ్రహ్మము వేరు కానే కాదు, రెండూ ఒకటి. ఇదే అద్వైత సిద్ధాంతం. రాబోయే కాలంలో జరగబోయే వైపరీత్యాల గురించి వివరంగా తెలుపుతుంది శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం. ఈ కాలజ్ఞాన తత్వాలు భక్తి వేదాంత కాలజ్ఞాన సమన్వితాలు. సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికై నడుంకట్టిన సంస్కరణవాది శ్రీ బ్రహ్మంగారు. మానవునిగా పుట్టి మహనీయునిగా పేరొంది అశేష ఆంధ్రులచే పూజించబడుతున్న శ్రీ బ్రహ్మేంద్ర స్వామి కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు. జరిగేది జరగబోయేది ఉత్పాతాలు ప్రకృతి వైపరీత్యాలు మానవుని తీరుతిన్నులు, ఇలా ఎన్నో శ్రీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ముఖ్యాంశములను విందామా. శ్రీ బ్రహ్మం సద్గురువాక్కు వేదాంత సారాంశము,
చెప్పలేదండనకపోయేరు తప్పదెన్నడు గురుని వాక్యము తప్పదెన్నడు గురుని వాక్యము ఓ జనులారా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వాక్కులు వేదార్థసారములు ఏ యుగమందైనా ఏ కాలమందైనా గురుని పలుకులు వ్యర్థములు కావు అవి ఎన్నడూ తప్పవు తోడులేక ఎడవులందు కాకి శోకములోన జనులు దిక్కుతోచక పరుగులిడుతూ కాయకసురులు నమిలి చతురు కాయకసురులు నమిలి చతురు భక్తులారా కలియుగాంతమున మానవులు నగరములు వదలి అడవులలో దిక్కుతోచక ఆకులు అలములు తిని మరణించెదరు నింగి అంత ఎర్రవారును ఒక్కటోను ఆరు మతములు జనం జలమగ్నియందు మునిగి ఆక్రందనము చేతురు భక్త శిఖామణులారా ఆకాశమంతా నెత్తురు వలె ఎర్రబారులు ఆరు మతములు ఒకటైపోవు జనులు అగ్నిలోన మరియు జలంలోన మునిగిపోయి గావు కేకలతో మరణించెదరు అగుపించు తారలు దినమందు నింగిలో అది చూసి జనులంత భ్రమసేరు రేయని ఒకే భుగభుగలు బహువింత ధ్వనులు ఆ నింగి తీరునకు జననష్టమగును భక్తులారా పట్టపగలు ఆకాశంలో నక్షత్రములు కనిపించి జనులను భ్రమలో ముంచివేయను ఆకాశంలో ఆహాకారాలు పుట్టి వింత ధ్వనులు వినిపించును ఆ ధ్వనులకు జనులు భయంతో ప్రాణములు విడిచెదరు వావి వరుసలు మటుమాయమౌనులే వర్ణశంకరమౌను వసుధలోన సద్వీజలన్నీయు కనుమరుగు చెంది దుర్విద్యలే దొడ్డవగును దుర్విద్యలే దొడ్డవగును భక్త శిఖామణులారా సంఘంలో వావి వరసలు లేక వర్ణ సంకరమము అధికము సన్మార్గమును బోధించే విద్యలు మటుమాయమగును నీతి లేని విద్యలే ప్రజాకర్షణ పొందును శ్రీశైల క్షేత్రమందొక ముసలి జనం దాటి చేరునులే భ్రమరాంబికా దేవి చంత వింతైన కూతకూయునులే వింతైన కూతకూయునులే భక్తులారా కలియుగాంతమున పరమ పవిత్రమైన శ్రీశైల క్షేత్రమునకు వింతైన ఒక ముసలి భ్రమరాంబికాదేవి గుడిలో చేరి రెండు దినములు ఉండి మేకవలే కూసి మటుమాయమగును చింతమాని పైన చేమంతి పూయులే పులి పిల్లను ఈను ఒక కోతి వింతగా పుట్టేను ఏనుగు ఓ అంబు పొదిలో కురచబాలుడు బుట్టు ఏనుగు పైన కురచబాలుడు బుట్టు ఏనుగు పైన భక్త శిఖామణులారా చింత చెట్టుకు చేమంతి పువ్వు పూయను అంతియే కాదు కోతి పులిపిల్లను కంటుంది అంబుల పొదిలో కొమ్ములు ఉన్న ఏనుగు పుట్టును ఆ ఏనుగు పైన ఒక మరుగుజ్జు బాలుడు జన్మించును ఐదు పాములు మృంగు ఓ కప్ప వింతగా పూయులే నక్క గుడి పైన జేరి ఆ నక్క మెడ నిండ చిరుగంటలెన్నో మ్రోగుతూ అందరికి వింత గొల్పునులే భక్త
భక్తులారా, కలిలో పాపము అధికమైనదనటకు మరియొక ప్రమాణము చెలిపెదను. వింత గొలుపుతూ ఒక కప్ప ఐదు పాములను వరుసగా మృంగును. ఒక నక్క మెడనిండా చిరుగంటలతో గుడిగోపురం చేరి వింతగా కూయును. దుఃఖించు శ్రీలక్ష్మీ నగరిలో, ఉదయించు సూర్యుడు రేయిలో, ఏ దివ్య క్షేత్రం వైన తురకల పాల్బడుట తథ్యములే. భక్త శిఖామణులారా, కలియుగాంతమున శ్రీలక్ష్మి దుఃఖించుతూ పట్టణములలో తిరుగును. రాత్రి సూర్యుడు ఉదయించి అందరినీ ఆశ్చర్యపరచును. ప్రతి దివ్యక్షేత్రము తురకల వశమగును. ఇది అనివార్యం. శ్రీ వెంకటేశుని గుడిలో మ్లేచ్చులే జ్వరబడుదురు, కపిధ్వజమందు ఘీంకారం నాలుగు దిక్కులందు మ్రోగునులే. అమృతం మునిచ్చు వేప వృక్షము బెల్లమే చేదు విషమౌను, సుగుణం బులే కనరావు సీమలో గుణహీనులే దొరలౌదురు, గుణహీనులే దొరలౌదురు. భక్తులారా, తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో కొందరు దొంగలు చొరబడుదురు. అక్కడక్కడ కపిధ్వజములయందు ఘీంకారము బుట్టి నాలుగు దిక్కులను కదలించును. వేప చెట్టుకు అమృతము బుట్టును, బెల్లము చేదుగా విషముగా మారును. పట్టణాలలో సుగుణవంతులు కనిపించరు, గుణహీనులే దొరలవుతారు. కృష్ణా తీర ప్రాంతమందు జరుగులే హత్య ద్విజుని ఇంటిలో, దిక్కులేని క్లిష్ట సమయం ఒక గోవు సాక్షి పలుకులే, ఒక గోవు సాక్షి పలుకులే. భక్త శిఖామణులారా, కృష్ణాతీర సమీపమునందు నివసించే ఒక బ్రాహ్మణుని గృహములో ఒక హత్య జరుగును. ఎవరూ సాక్ష్యమునకు రాని సమయమున ఒక ఆవు సాక్షిగా వచ్చి సాక్ష్యము బలుకును. లోకాన వర్ణాశ్రమ ధర్మము ఇసుమల్తయు కనరాదులే, అనాచారమధిక మగులే అవినీతి రాజ్యమేలులే. భక్తులారా, ప్రపంచమున వర్ణాశ్రమ ధర్మములు కనుమరుగై అనాచారం అధికమగును. పట్ట పగ్గాలు లేని అవినీతి ప్రపంచ ఆధిపత్యం వహించును. 14 సీమలు జలమయమౌను, మాట్లాడు కోడి వింతగా, అద్దంకి దేవత మొదట మాట్లాడు కూలుదురు దుష్టులే ఆ సమయం. భక్తులారా, జలప్రవాహంలో 14 పట్టణములు కొట్టుకుని పోవును. కోటి దూపాటి ఎందు గచ్చర కోటలో ఒక కోడి 3 మాటలాడును. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడును. ఆ సమయము జననష్టమే జరుగును. మితిమీరి నదులందు వెల్లువలు నెల్లూరు జలమయమౌనులే, శ్రీరంగనాయకులు జలములో పూజనోచక ఉండునులే. భక్త శిఖామణులారా, కలియుగము 4675 సంవత్సరములో నదులలో విపరీతమైన కదలికలు పుట్టి పొంగిపోవు. నెల్లూరు జలమయమగును,
శ్రీ రంగనాయకుని గుడి నీటిలో మునిగిపోయి 3 దినములు పూజలే లేకుండా ఉండును. తరికొండకి శాన్యంబునా కుగ్రామమగురే పల్లెలో వింతైన ఈత చెట్టొకటి నిశిరాతిరి నిదురించులే. భక్తులారా, తరికొండకు ఈశాన్యమందున రేపల్లె గ్రామంలో ఈత చెట్టు ఒకటి రాత్రులందు నిద్రించుచు పగలు నిలబడుచుండును. ఆ విధముగా అది 8 సంవత్సరములు ఉండి శ్రావణమాసంలో కూలిపోవును. అది మొదలు కరువు ఆరంభమగును. కులగోత్రములు కనుమరుగౌనులే విస్మరించెదరు వావివరుసలు హద్దుమీరి పార్వతీ విగ్రహమును రొక్కమున కమ్మెదరులే. భక్త శిఖామణులారా, సంఘంలో కులగోత్రములు వావి వరుసలు విస్మరించి వివాహములు ఎన్నో జరుగును. హద్దు దాటి పార్వతీ విగ్రహమును కాసులకు అమ్మెదరు. శ్రీ విష్ణువు కలియుగమునకే తెంచి నిజ రూపమును చూపునులే ధరపట్టలేనంత ధనము ఎటు చూసినా కనిపించునులే. భక్తులారా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కలియుగమునకు వచ్చి తన నిజరూపమును చూపించును. భూమి పట్టలేనంతగా ధనము నిండిపోవును, ధనమునకు విలువ లేకుండా పోవును. మీనాక్షి మధురలో వింతగా జనులతో ముచ్చటించులే మహానంది మరుగునేమో బహుమహిమలే. భక్తులారా, కలియుగాంతమున మధుర మీనాక్షి జనుల మధ్యకు వచ్చి ముచ్చటించును. మహానంది మరుగున ఎన్నో మహిమలు పుట్టి అందరినీ ఆశ్చర్యపరచును. సదా ధర్మరక్షణే నా లక్ష్యము బ్రహ్మాండ నాయకుని నేనే ధర్మహాని జరుగువేళ తక్షణమే అవతరించెదా. ఏకాదశ అవతారమే వీరభోగ వసంతరాయలు కృతత్రేతాద్వాపరమ్ములు తిరిగి పాలింతు విశ్వమే తిరిగి పాలింతు విశ్వమే. భక్త శిఖామణులారా, ప్రతి యుగములో ధర్మరక్షణే నా ప్రధాన లక్ష్యం. త్రిలోకాలకు బ్రహ్మాండ నాయకుడను నేనే. ఏ యుగమున ధర్మమునకు హాని కలుగునో ఆ యుగమున తక్షణమే అవతరించెదను. దశావతారముల తరువాత 11వ అవతారమే శ్రీ వీరభోగ వసంతరాయలు కృతత్రేతా ద్వాపర యుగములు తిరిగి పాలించి ధర్మమును కాపాడెదను. కంచి కామాక్షి కనులలో జల జల కన్నీరు కారులే వెను వెంటనే జన నష్టం బగును విశ్వమే దద్దరిల్లులే. భక్తులారా, కలియుగాంతమున మరి ఒక విచిత్రము ఈ పొడమిపై జరుగును. శ్రద్ధగా వినుడు. కంచి కామాక్షమ్మ కనుల నుండి
జలజల కన్నీరు రాలును. ఆ క్షణమున జననష్టమెంతో జరుగును. పాపులు మరణింతురు. ఈ ప్రపంచమంతా క్షణకాలము దద్దరిల్లును. గోదావరి పన్నెండు దినములు జలహీనమై పోవులే, గుణవంతులు నీతి వీడి చెడు మార్గంబులు మెచ్చేరులే. భక్త శిఖామణులారా, గోదావరి నది పన్నెండు దినములు నీరు లేకుండా పోవును. తిరిగి పదమూడవ దినమున ప్రకాశవంతమగును. గుణవంతులు గుణహీనులై నీతి మరచి చెడు మార్గములనే మెచ్చుకొందురు. భూమి పెరిగి వ్రక్కలౌనులే, నానా వర్ణమై తోచులే, భానుకాంతులణిగిపోయి పోల్పోవు తేజమంతా. భక్తులారా, కలియుగాంతమున భూమి అంతకంతకు పెరిగి వేల వేల ముక్కలగును. ఎన్నో రంగులుగా అగుపించు. సూర్యుడు కాంతిని కోల్పోయి తేజోహీనుడగును. కావేరీ హద్దు వీడి ఘన నగరములే జలమయంబౌను, హీనులేరాధ్యాధిపతులు పాపకర్మలు పెరిగేనులే. భక్త శిఖామణులారా, కావేరి హద్దులు తప్పి నగరములలోనికి వచ్చును. పట్టణములు ఎన్నో నీటిపాలవును. హీనులు దుర్మార్గులు రాజ్యమేలుదురు. భూమిపై పాపకర్మలు అధికమగును. గోల్కొండ సమీపంబున గోవిందపురమునందు నరుడే బుట్టు గోగర్భమున వాగ్వాదమే చేయులే. భక్తులారా, కలియుగాంతములో జరుగు మరి ఒక వింత తెలిపెదను. భక్తి శ్రద్ధలతో వినుడు. గోల్కొండ వద్దనున్న గోవిందపురమునందు ఆవు కడుపున నరుడు పుట్టి వాగ్వాదమునకు దిగును. నియమము తప్పిన బ్రతుకే వ్యర్థము, జలము కన్న పలుచనౌదురు. హృదయ ఫలకము శుద్ధి చేసి గురుని మహిమలే కాంచుమయా, గురుని మహిమలే కాంచుమయా. భక్తులారా, నీతి నియమములు తప్పిన బ్రతుకు వ్యర్థము, ఎవరికీ ఉపయోగకరము కాదు. సంఘములో నీరు కన్నా పలచనైపోదురు. మనసు ఆధ్యాత్మిక భావంతో నిర్మలము చేసుకున్నచో గురుని మహిమలు తెలుసుకొనగలరు.